ఈరోజు తెలుగు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని వాడవాడలా పల్లె పల్లెలా జరుపుకుంటా ఉన్నారు. ప్రధానంగా 1982 మార్చి 29వ తేదీన అప్పటిదాకా దాదాపు 3 దశాబ్దాల పాటు ఏలుబడిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆనాడు ఈ తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోకే అధికారంలోకి వచ్చి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం కానీ ఒంటి నిండా బట్ట కట్టుకునేటటువంటి అవకాశం కానీ ఉండటానికి ఇల్లు ఇచ్చినటువంటి అవకాశంగానే చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటికీ ఒక నిర్వచనం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మానేయుడు ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో కాదు జాతీయ రాజకీయాల్లో కూడా నేషనల్ ఫ్రంట్ కానీ యునైటెడ్ ఫ్రంట్ కానీ ఎన్డీఏలో కానీ ఈ దేశంలో రాష్ట్రపతి ఎవరుండాలి, ప్రధానమంత్రి ఎవరుండాలి అని నిర్ణయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యంగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకి మంచి అవకాశాలు వచ్చాయి, వాళ్ళకి మంచి వాళ్ళు ఉన్నతి చెందారు, అభివృద్ధి చెందారు. అదేవిధంగా గిరిజనుల కోసం, హరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ అజరామరంగా తెలుగు జాతి ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఖచ్చితంగా తెలుగువారి దగ్గర ఉంటుంది, తెలుగువారి గుండెల్లో ఉంటుంది. రేపు భవిష్యత్తులో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు నిర్వహిస్తూ మరి ఏదైతే ఆశయాల కోసం ఈ పార్టీని స్థాపించామో ఆ ఆశయాలతోటి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 37వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.